అనుష్క శెట్టి ప్రభాస్ ఈ పేరుకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ ఆన్ స్క్రీన్ కపుల్ ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒకటైతే చూడాలని ఎంతో మంది కల. ఆ మధ్య వీరిద్దరు పెళ్లి గురించి గాసిప్స్ కూడా బాగానే వినిపించాయి, కానీ అవి ఎటూ తేలట్లేదు, అది వేరే విషయం. సరే పోనీ, ఆన్ స్క్రీన్ మీద అయినా వీరిద్దరిని కలిపి చూద్దాం అనుకుంటే అది కూడా జరగట్లేదు. బాహుబలి తర్వాత మళ్ళీ ఈ జంటను కలిసి చూసిందే లేదు. దీంతో ఈ ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ పేర్ కలయిక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరు కలిసి ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క ప్రభాస్ ఇద్దరు సిమిలర్ లుక్ లో ఉన్న ఫోటో ఒకటి కనిపించింది. ఇంకేముంది, దొరికిందే ఛాన్స్. ఆ రెండు ఫొటోస్ ని పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. బాహుబలి తర్వాత ఈ అమ్మడు బాగుమతి అంటూ ఓ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పులి శెట్టితో మరో డీసెంట్ హిట్. దాదాపు అనుష్క అన్ని ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అమ్మడు క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే సినిమాతో రాబోతుంది. అనుష్క బర్త్డే సందర్భంగా ఈ సినిమా పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో అనుష్క చాలా డిఫరెంట్గా కనిపించింది. ఇప్పటి వరకు అనుష్క ఇలా ఎప్పుడూ కనిపించలేదు. సిగార్ పొగ మధ్యలో చాలా ఇంటెన్స్ లుక్లో అనుష్క ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత అనుష్క మళ్ళీ కనిపించింది కాబట్టి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సహజం. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఈ లుక్స్ను డీకోడ్ చేసి ప్రభాస్ లుక్తో పోలుస్తున్నారు. రీసెంట్గా ప్రభాస్ బర్త్డే సందర్భంగా రాజాసాబ్ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా ఓల్డ్ గెటప్లో స్మోకీ లుక్తో దర్శనమిచ్చారు. దీంతో ఇప్పుడు ఇద్దరు సిగార్ తాగుతూనే కనిపించారంటూ ఇద్దరు ఫొటోస్ పక్కపక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు. రాజావారు రాణివారు అంటూ అసలు వీరిద్దరు ఎందుకు కలిసి సినిమా తీయకూడదు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ను స్వీటీని ఒకే స్క్రీన్ మీద చూసి చాలా కాలం అయింది కాబట్టి వారి కామెంట్స్ వెనుక వాస్తవం లేకపోలేదు. ఇలా కోయిన్సిడెంట్గా కలిసి ఉన్న ప్రభాస్ అనుష్కల ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరి కాంబినేషన్లో ఫ్యూచర్లో సినిమాలు వస్తాయో లేదో తెలియదు, కానీ ఒకవేళ వస్తే మాత్రం అది మరో కల్ట్ క్లాసిక్ ఫిలిం అవుతుందని ఎవరైనా చెప్పేస్తారు. ఇక ఇప్పుడు ప్రభాస్కు రాజాసాబ్, అనుష్కకు ఘాటి ఎలాంటి సక్సెస్ను అందిస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.